ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ప్రజా ప్రతినిధులు అధికారుల అవినీతిని ప్రజల ముందు పెట్టడమే ప్రజాహిత వేదిక లక్ష్యమని సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాహిత వేదిక ప్రభుత్వ అవినీతితో పాటు ప్రజల ప్రధాన సమస్యలపై ఫోకస్ పెడుతుందన్నారు. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసే ముందు ఆలోచించుకోవాలన్నారు. ప్రజాహిత వేదిక ద్వారా మొదట మండల స్థాయిలో ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ ముందు చివరిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఓదెల జెడ్పీటీసీ గంటారాములు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ నిరుద్యోగ యువకులైతే ఎవరైతే మన నియోగ వర్గాల్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము ఒక అప్లికేషన్ కూడా తయారు చేశాం. నిరుద్యోగ వృత్తి ఇప్పించాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంట్ చేశాం. ఇది మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫస్ట్ ఇక్కడ ఎంఆర్ఓ లెవెల్ ఒక అప్లికేషన్, కలెక్టర్ లెవెల్ ఒక అప్లికేషన్, తర్వాత ముఖ్యమంత్రి లెవెల్లో ఒక అప్లికేషన్ మేము ఇచ్చేసి ఇంకో మా నియోజకవర్గాల్లో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళని సంఘటితం చేయాలి, రేపు మళ్ళీ ఇంకొక పార్టీ ఈ విధంగా మోసం చేసి దండుకోకుండా ఒత్తిడి తీసుకురావడం ఆలోచనతో ఈ నిరుద్యోగ వృత్తి కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సాధ్యమంత అందరు నిరుద్యోగులను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా అప్లికేషన్ సేకరించి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆలోచన ఉంది. అనేసిగా మేము చేయబోతున్నది ఏంటంటే రైతుల రుణమాఫీ. ఈరోజు కేసీఆర్ 100,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. కానీ ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పినప్పుడు కానీ ఎలక్షన్ల ప్రచారంలో కానీ దీన్ని విడతల వారీగా అమలు చేస్తామని లేకుంటే 25,000 ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏం చేసిండు, బాగా ఒత్తిడి వస్తే ఏం చేసిండు, ఫస్ట్ 25,000 వరకు కొంతమందికి ఇచ్చిండు, 50,000 వరకు ఇచ్చిండు, కొన్ని రాలేదు, వాళ్ళ వివరాలు కూడా సేకరించాం. ఇవన్నీ కూడా ఇక్కడ మండలంలో మండల స్థాయిలో మేము ఇవన్నీ అయిన తర్వాత మండల స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిరుద్యోగులు అయితే రైతులు ఎవరైతే నిరుద్యోగాలు రైతు రుణమాఫీకి అర్హులైంది రాలేదో మొదటి దశలో మండల స్థాయిలో ఒక కార్యక్రమం చేస్తాం, తర్వాత కలెక్టరేట్ ముందు మళ్ళీ ఒక కార్యక్రమం ఉంటుంది, తర్వాత ఏంటంటే ఖచ్చితంగా హైదరాబాద్ ధర్నా చౌక్లో కూడా ఒక కార్యక్రమం చేసేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి రైతులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రశ్నించి తత్వానికి తెచ్చుకోవాలి. రేపు ఎన్నికలు వస్తే మళ్ళీ 500 వేయిస్తే కాకుండా మీరు వచ్చినప్పుడు అధికార పార్టీ నాయకుడిని అడగండి, అయ్యా మా రుణమాఫీ అనేది ఎందుకు ఇస్తలేదు, అది మీ రైట్ అండి, మీ హక్కు, ప్రభుత్వం వాగ్దానం చేసింది, మీరు ఇచ్చిన వాగ్దానం మీరు ఎందుకు నిలబెట్టుకుంటలేరు అని చెప్పి రైతులందరూ కూడా అధికార పార్టీ నాయకులు వస్తే వాళ్ళు నిలదీయండి, వాళ్ళని ప్రశ్నించండి, మా రుణమాఫీ ఎందుకైతే అని చెప్పి ప్రశ్నించండి. సో మీ తరఫున కూడా ఈ రెండు ఇష్యూలో ప్రజాహిత వేదిక ద్వారా మేము ప్రశ్నించేందుకు ముందుకు వచ్చినాము. దయచేసి ఇక్కడ నిరుద్యోగ యువకులు కానీ రైతులు కానీ మా కార్యకర్తలు మా వాలంటీర్స్ మీ గ్రామానికి వచ్చినప్పుడు సహకరించారు.